ప్రేమైనటువంటి దేవుని వర్లరా, క్రైస్తవులైన ప్రభుత్వ అధికారులు అన్య దేవుళ్ళని పూజించవచ్చా? లేదా క్రైస్తవులైనటువంటి ప్రభుత్వ పెద్దలు అన్య దేవతలని దేవుళ్ళని పూజించవచ్చా? ఈ పాఠం చెప్పాలని నాకు అనిపించట గల ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, కొంతమందికి ఈ విషయంలో క్లారిటీ లేదు, మరికొంతమంది ఇది అంత పెద్ద తప్పేమీ కాదు అనేటువంటి భావనలో ఉన్నారు. గ్రామాలలో ఉండేటువంటి వార్డు మెంబర్లు మొదలుకొని సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే పట్టణాలలో ఉండేటువంటి కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఆ పై స్థాయిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎంలు, అలాగే ప్రధానమంత్రులు, వీరు ప్రజానాయకులు. వాస్తవానికి పరిస్థితిని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వారు ప్రజానాయకులు. ప్రజాస్వామ్యంలో రకరకాలైనటువంటి కులస్థులు ఉంటారు, మతస్థులు ఉంటారు, రకరకాలైనటువంటి ఆచార, వ్యవహారిక, సాంప్రదాయ, సంస్కృతికి సంబంధించినటువంటి వారు ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఎవరు నాయకులు అవుతారు అనంటే, ఎవరికి ప్రజల మద్దతు ఎక్కువగా ఉంటుందో, ఎవరు ఏ ప్రజలు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వారే నాయకులు అవుతారు. ఎందుకంటే మన దేశంలో, ముఖ్యంగా ప్రజాస్వామిక దేశంలో ఎక్కడైనా కూడా ప్రజల ఓట్లు ఎవరికైతే ఎక్కువగా నమోదవుతాయో వారే ఎన్నిక కాబడతారు. గనుక ఒక రాజకీయ అధికారిక పదవి కాంక్ష వారిలో బలంగా ఉన్నప్పుడు నేను ఎలాగైనా గెలవాలి అనేటువంటి ఒక తాపత్రయం ఉంటుంది, పట్టుదల ఉంటుంది. ఆ తాపత్రయము, పట్టుదల ఏం చేస్తుంది అనంటే, అప్పుడప్పుడు దైవిక సంబంధమైనటువంటి విషయాల్లో పట్టు విడుపులకి దారితీస్తుంది. ఆ పర్వాలేదులే, దేవుడు చూసుకుంటాడులే, అర్థం చేసుకుంటాడులే, ఈ ఒక్కసారికే కదా, తర్వాత నేను ప్రార్థన చేసుకుంటాను, ఈ రకమైనటువంటి దృక్పథితో ఆయా మతస్థులకు సంబంధించినటువంటి పండగలు, పర్వదినాలలో ఆయా దేవాలయాలలోనికి వెళ్ళి ఆ పూజలలో పాల్గొనటం జరుగుతూ ఉంటుంది. కేవలం అక్కడ కనిపించటం కోసం వెలుచున్నారా అనంటే, అంతవరకు పరిమితమైతే కొంత పర్వాలేదేమో అనుకోవచ్చు, కానీ అంతవరకు పరిమితం కాదు. ఆ దేవీ దేవతలకి పట్టు పీతాంబరాలని అర్పించటం, అదేవిధంగా బంగారము, హారములు ప్రభుత్వం తరపున సమర్పించుకునేటువంటి సమర్పణలు అధికారికంగా సమర్పించుకోవటం, కొబ్బరికాయలు కొట్టడం, ఇంకా అవసరమైతే ఆ పూజ వ్రత సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి అదే సమయంలో ఇతర మతాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా మరి చర్చిలకు వస్తున్నారు కదా, ఇక్కడ ప్రార్థనలో భాగం పంచుకుంటున్నారు కదా, మరి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రశ్న కూడా సహజంగా వస్తుంది.
అది లాజికల్ కూడా. దాని గురించి చివరిలో మనం మాట్లాడుకుందాం. అయితే వీరు ఈ రకంగా వెళ్ళి ఆ రకంగా పాలు పంచుకోవటం అనేటువంటిది ఏ మేరకి సమంజసకరమైనటువంటి విషయము అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. ఇందులో క్రైస్తవ బోధకులైనటువంటి వారు, నేను సోషల్ మీడియాలో విన్నాను చూశాను, వారు ప్రజానాయకులు కాబట్టి ప్రజల మద్దతు వారికి కావాలి కాబట్టి వారు అన్ని మతాల ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి వారు గనక వారి మనో అభీష్టం మేరకి వీరు వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి దానిని మనము తప్పు పట్టడానికి వీలు లేదు అన్నట్లుగా భావించటం, వీలు లేదు అన్నట్లుగా భావించి చెప్పటం అనేటువంటిది జరుగుతున్నది. అంటే అది తప్పేం కాదు అన్న దృక్పథంతో చెప్పటము జరుగుతున్నది. ఒకసారి ఏ రకమైనటువంటి దృక్కోణములు లేకుండా కేవలం ఈ మాట ఏ మేరకి సమంజసకరము అని, నిజంగా ఇది దైవ చిత్తానికి అనుకూలమైన వాక్యము దీన్ని సమర్థిస్తుందా, మీ మనస్సాక్షి ఏమడుగుచున్నది, మీ మనస్సాక్షిని మీరు అడిగితే అది ఏం చెప్పుచున్నది అనేది ఒకసారి గమనించండి. అయితే అది తప్పేమీ కాదు అని చెప్పడానికి మరొక సందర్భాన్ని, ఒక రెఫరెన్స్ని చూపించడం జరుగుతున్నది. ఆ రెఫరెన్స్ చూపించిన తర్వాత మీరు కూడా ఏమనుకుంటారంటే, అరే ఇంకేం, నిజం వాక్యం కూడా ఉంది కదా, ఇంకా ఇందులో మనం శంకించటానికి అవకాశం ఏముంది, శంకించాల్సినటువంటి అవసరం ఏముంది అని అనిపిస్తుంది కూడా. అది ఏంటి సందర్భం అనంటే, సిరియా దేశానికి సంబంధించినటువంటి సైన్యాధిపతి నయమాను ఎలీషా అనేటువంటి దైవజనుడి యుద్ధకి వస్తాడు. నయమానికి ఒక జబ్బు ఉంది, మీ అందరికీ తెలిసింది, ఏంటది, కుష్టు రోగం. దానిని స్వస్థత చేయించుకోవటం కోసం వచ్చాడు. మొత్తానికి ఎలీషా గారు స్వస్థత చేశారు. ఆయన ఒక సైన్యాధిపతిగా వీరుడుగా ప్రఖ్యాతి గాంచిన వాడై ఉండి కుష్టు అనేటువంటిది కలిగి ఉండటం మూలంగా ఆయన ఎంత ఇబ్బంది పడి ఉంటాడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. దానిని నయం చేసుకోవాలి అనేటువంటి తాపత్రయంలో భాగంగా ఆయన ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఉంటాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అన్ని రకాల వైద్య సహాయము తీసుకొని ఉంటుంటాడు, ప్రయత్నించి ఉంటాడు. అలాగే ఆయనకు పరిచయం ఉన్నటువంటి దేవీ దేవతలు, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు అనేటువంటి వాటిని అన్నిటి కూడా సంప్రదించి ఉంటాడు. పూజలు, పునస్కారాలు ఎన్నెన్నో చేసి ఉంటాడు. ఎన్ని చేసినా ఎక్కడ కూడా తనకు ప్రయోజనము కలగలేదు, స్వస్థత జరగలేదు. కానీ ఇశ్రాయేలు చిన్నది చెప్పినటువంటి సమాచారం మేరకి ఎలీషా గారి యొద్దకు వచ్చిన తర్వాత ఆయనకి శాశ్వత పరిష్కారము లభించింది. ఇప్పుడు తన జీవిత అనుభవము ద్వారా ఈ స్వస్థత చేయగలిగేటువంటి శక్తి ఎవరికి ఉన్నది అనంటే, ఇదిగో ఈ యెహోవా దేవుడికి ఉన్నది, ఇతడు మాత్రమే చేయగలిగాడు, ఎవరూ చేయలేనటువంటి పనిని ఈ దేవుడు చేశాడు గనక ఇతడే నిజమైనటువంటి దేవుడని నేను భావిస్తున్నాను, ఇక మీదట నేను యెహోవాని పూజిస్తాను, సేవిస్తాను అని చెప్పి ఆయన బాహటముగా అంటే కేవలం ఎలీషాకు తెలియలాగున చెప్పటము జరిగింది. ఆ సందర్భంలో ఈ నయమాను ఎలీషాను ఒక సహాయం కోరుతాడు.
లేదా సలహా అడుగుతాడు. ఈ విషయంలో దయచేసి నాకు సహాయం చేయమని అన్నట్లుగా అడగటం జరుగుతుంది. ఏంటి ఆ విషయం అని అంటే, రాజుల గ్రంథము మొదటిది 5వ అధ్యాయము, రాజుల గ్రంథము మొదటిది మొదట రెండవది 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను నేను. మొదటిది 5వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి, దొరికింది కదా 5వ అధ్యాయం, రాజుల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. ఓకే, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి, అంటే నయమాను వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్నటువంటి దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అన్నాడు. అంటే నేను ఎరుగుదును అనేది దాని అర్థం ఏంటంటే అది అనుభవంలోనికి వచ్చింది. ఇప్పుడు 17వ వచనం, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. ఏమని తీర్మానం చేసుకున్నాడు ఆయన? యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను అని మాట ఇచ్చుకున్నాడు. అది దైవజనుడికి ఇచ్చాడు, ఒక విధంగా దేవుడికి కూడా ఇచ్చాడు. ఇచ్చి 18వ వచనంలో అంటున్నాడు, నా యజమానుడు అంటే సిరియా దేశపు రాజైనటువంటి బెనహదదు, ఈయన సైన్యాధిపతి. ఇప్పుడు రాజుగారు ఏమి పురమాయిస్తే సైన్యాధిపతి అది చేయాలి, రాజుగారు ఏ పనులు చేస్తూ ఉంటే వాటికి సహకరించాలి, రాజుగారికి భిన్నంగా ఎక్కడ కూడా ప్రవర్తించినట్టుగా రాజు దృష్టికి రాకూడదు. ఒకవేళ వస్తే రాజరికం అనేటువంటిది ఎలాగుంటుందో మీకు బహుశా తెలిసి ఉంటుంది. అంటే మీరు అనుభవించలేదు, మనం ఎవరము అనుభవించలేదు, కానీ చరిత్ర చెప్పుచున్నటువంటి దానిని బట్టి రాజరిక వ్యవస్థ అనంటే ఒక విధంగా నియంతృత్వ పరిపాలన. కాకపోతే అందరూ రాజులు ఒక తీరుగా ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ మట్టుకు మాత్రం రాజు తనకు నచ్చిన పనే చేస్తాడు. అలా బెనహదదుకు భయపడి, ఏమండి ఆ రోజుల్లో ఒక క్రమశిక్షణ ఉండేది, వారెంత వీరులైనా బలశాలులైనా ప్రజల యొక్క మనసును ఎంత చూరగొన్నా కూడా కొంతమంది రాజులకి గౌరవాన్ని ఇచ్చేటువంటి వారు. అలా బెనహదదుకు భయపడ్డాడు లేదా గౌరవం ఇస్తూ మాట్లాడాడు. ఏమన్నాడు అనంటే, అయ్యా రాజుగారు మా దేశంలో ఉన్నటువంటి రిమ్మోను గుడికి వెళతాడు, అక్కడ పూజలు చేస్తాడు, అయితే నా మీద ఆనుకొని ఉండేటువంటి రాజు, అంటే దాని అర్థం ఏంటంటే రాజ దేహ సంరక్షణ బాధ్యత నేను చూసుకోవాల్సి ఉంటుంది ఒక సైన్యాధిపతిగా, కాబట్టి రాజుగారితో కూడా నేను ఆ గుడిలోనికి వెళ్ళినప్పుడు వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళినప్పుడు ఒకవేళ రాజు నన్ను కూడా ఆ కార్యక్రమంలో భాగం పంచుకోవాలి అని గనక చెప్పినట్టయితే నేను పంచుకోవలసి వస్తుంది,
కాబట్టి నా మనసులోనైతే దేవుడే ఉన్నాడు, యెహోవా దేవుడే ఉన్నాడు, అతడు మాత్రమే దేవుడు అని భావిస్తున్నాను. ఈ భూమి మీద ఇంకెవరు లేరని కూడా భావిస్తున్నాను. అతనికి మాత్రమే దహన బలులు ఇతరత్రమైనటువంటి బలులని అర్పిస్తాను. కానీ ఇప్పుడు రాజు యొక్క పురమాయింపు మేరకి రిమ్మోను లాంటి గుడికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆ పూజా కార్యక్రమాలలో నీవు పాలు పంచుకోవలసి వస్తుంది దీనిని బట్టి అని చెప్పి అడుగుచున్నాడు. ఏమని, నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడలా. అంటే దాని అర్థం ఏంటి, దండం పెట్టిన ఎడలా ఆ ప్రార్థనలో, అంటే వారిది కూడా ఒక ప్రార్థన అనబడుతుంది, ఆ ప్రార్థనలో భాగం పంచుకున్న ఎడలా నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాక అని నయమాను చెప్పగా, అంటే ఇతడు చెప్పేస్తున్నాడు ఎవరికి, ఎలీషా గారికి చెప్పుకుంటున్నాడు, అయ్యా నేను రిమ్మోను గుడిలోనికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసినట్లయితే యెహోవా దేవుడు నన్ను క్షమించునుగాక అని ఈ నయమాను ఎలీషాతో చెప్పగా, అంటే విన్నపించుకోగా అందనర్థం. అప్పుడు నయమాన్ ఏమన్నా, అప్పుడు ఎలీషా గారు అట్లెట్లా కుదురుతుంది, నువ్వు ఇదా అదా ఏదో ఒకటి తేల్చుకోవాలి, ఆ విషయంలో నువ్వు మరి రాజుగారికి తేటగా చెప్పుకొని ఉంటే ఇటు లేకుంటే అటు ఏదో ఒక దిక్కు నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలి అని ఎలీషా చెప్పలే. అక్కడ ఏమని చెప్పారు ఎలీషా గారు అని అంటే, నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను, నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. అంటే అతడు మొక్కుమనలేదు, మొక్కకూడదు అని కూడా అనలేదు, నెమ్మది కలిగి పొమ్ము అని అన్నాడు. ఇక్కడ నెమ్మది కలిగి పొమ్ము అన్నటువంటి మాట ఒక విధంగా నయమాను విన్నపించుకున్నటువంటి విన్నపము ఏదైతే ఉన్నదో దానిని సమర్థించినట్లుగానే సరేతి అని ఉపశమనం మాట చెప్పినట్లుగానే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం తెలియచేస్తున్నది. గనక దీనిని బట్టి ఇప్పుడు నయమాను ఒక రాజ్యాధికారి కదా, నయమాను ప్రభుత్వాధికారి కదా, ఆయనకి యెహోవా అంటే నమ్మకం ఉంది కదా, యెహోవాయే దేవుడని మహటంగా తెలియచేశాడు కదా. కానీ వృత్తిరీత్యా ఆ అన్య సంబంధమైనటువంటి గుడులలోనికి వెళ్ళినప్పుడు ప్రోటోకాల్లో భాగంగా అక్కడ నమస్కారం చేసినట్లయితే పూజలు చేయవలసి వస్తుంది, అలాంటివి చేసినట్లయితే తప్పేమీ కాదని ఎలీషా గారు చెప్పారు. గనుక ఇప్పుడు మన రాజకీయ నాయకులు కూడా నయమాను మాదిరిగా చేయవలసి వస్తుంది, అలా చేసినప్పుడు దానిని మనం తప్పు పట్టి ఆక్షేపణ చేయకూడదు అనేటువంటిది సదరు బోధకులైనటువంటి వారు చెప్పుచున్నటువంటి మాట. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారంతో మిమ్మల్ని అడుగుతున్నాను, నేను ముందే ఒక మాట చెప్పాను, ఇప్పుడు ఆ మాటతో మీరు ఏకీభవిస్తారా విభేదిస్తారా? ఏ మాటతో, ప్రజానాయకులు ప్రోటోకాల్లో భాగంగా లేదా ప్రజలను సంతృప్తిపరచడానికి, అంతే కదా, ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకు సంతృప్తి సంతోషం, సంతృప్తిపరచడానికి ఆయా దేవీ దేవతల గుడులలోనికి వెళ్ళి
ఆ పూజ ఆరాధన కార్యక్రమంలో పాలు పంచుకోవటం దేవునికి కానీ యేసుక్రీస్తుకు కానీ ఆక్షేపణ కాదు, అంటే తప్పేమీ కాదు అంటారా లేదా తప్పే అంటారా? అనలేదు కదా, ఎలీషా అంతటి వాడే అనలేదు, నువ్వెంతటివి మనం ఎంతటివి. మామూలుగా ప్రియ దేవుని వారలారా, వెరీ గుడ్, మనసులో పెట్టుకున్న మాట. దేవుడు ఒక మాట మోషే ద్వారా సుస్పష్టంగా ఇచ్చాడు. ఏంటది? ఒకసారి నిర్గమకాండము 20:4 నిర్గమకాండము 20:4 ఇంకొంచెం ముందు 4 ఉన్నదా, అది 3 ఉన్నది. నీ దేవుడైనా అదే నేను తప్ప అనేది ఎక్కడ ఉంది? వచనం 3 వచనం, రైట్. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద ఉన్నటువంటి భూమి అందే గాని, భూమి క్రింద నీలయందే గాని, నీవు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. అంటే దేవుడు వెరీ క్లియర్గా చెప్పినటువంటి మాట ఏంటంటే, నన్ను తప్ప వేరొక దారిని మీరు పూజించకూడదు, సేవించకూడదు. ఇది ఇప్పుడు మన ముఖ్యమైనటువంటి వ్యక్తుల యుద్ధకు వద్దాం. వాళ్ళు ఎవరు అనంటే, ఒకరు షడ్రకు, మేషాకు, అబిద్నగో, వీళ్ళందరికంటే ప్రథమ స్థానం ఉన్నటువంటి వ్యక్తి దానియేలు. దానియేలు కూడా ప్రభుత్వ అధికారి, అవునా? ప్రభుత్వ అధికారులే. దానియేలుకు ఉన్నటువంటి పొజిషన్, ప్రభుత్వంలో తనకున్నటువంటి పొజిషన్ ఏంటంటే సాధారణ పొజిషన్ కాదండి, చాలా గొప్పదైనటువంటి పొజిషన్. ఏంటది? ఒకసారి మనం చూసినట్టయితే దానియేలు గ్రంథము 2:48 దానియేలు గ్రంథం 2:48 అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద, బబులోను సంస్థానము ఏమండి, దానంతటి మీద అధిపతినిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాను. అంటే ఈయనది ప్రైమ్ పొజిషన్, అవునా? బబులోను సంస్థానమంతటి మీద అధిపతి, అలాగే జ్ఞానులందరిలో ప్రధాని గా నియమింపబడ్డాడు. 49 అంతటా దానియేలు రాజు వద్ద మనవి చేసుకునగా రాజు షద్రకు, మేషాకు, అబెద్నగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించాను అని అన్నాడు. విచారణకర్తలు అనంటే ఎక్కడేం జరుగుతున్నది ఏంటి అని చెప్పి ఆరా తీయటం, అలాగే తప్పొప్పులను అక్కడ
నిర్ణయించటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అలా ఈ నలుగురు ఆఫీసర్స్ పొజిషన్లో ఉన్నారు, అధికారులుగా ఉన్నారు. ఏ రాజు హయాంలో? నెబుకద్నెజరు అనేటువంటి రాజుగారి హయాంలో. ఇక తదుపరి షడ్రకు, మెషకు, అభద్నగోలు ఏమయ్యారో తెలియదు. కానీ ఏమయ్యారు అనంటే నేను ఇక్కడ అధికారం గురించి మాట్లాడలా, వారి ఆయుష్ ఏ మేరకు ఉండేనో తెలియదు. కానీ దానియేలు గారు ఒక నలుగురు ఐదుగురు రాజుల పరిపాలన కాలం వరకు ఉన్నారు. ఆయన ఈ నెబుకద్నెజరు లేదంటే బబులోను సామ్రాజ్యము తదనంతరం పరిపాలించినటువంటి ఏం రాజ్యం ఉండదు? బబులోను రాజ్యం తర్వాత పరిపాలించిన రాజ్యం ఏది? మాదీయ పారసీక మహాసామ్రాజ్యం. ఆ మాదీయ పారసీక మహాసామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజు ఎవరు ఆయన అనంటే, బెలసెస్సరు తర్వాత వారిని పరిపాలించినటువంటి రాజు ఎవరండి? బెలసెస్సరు తర్వాత వారిని పరిపాలించినటువంటి రాజు ఎవరు? ఏమండి? కోరేష్ పరిపాలించాడు, తెలీదా? కోరేష్ పరిపాలించాడు, దర్యావేషు పరిపాలించాడు. ఓకే, దర్యావేషు గారి హయాంలో మరలా దానియేలు గారికి ప్రభుత్వంలో ఒక పొజిషన్ ఇవ్వటం జరిగింది. 31వ వచనం మనం చూసినట్టయితే, మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరాల వాడై సింహాసనము ఎక్కెను. 6వ అధ్యాయం 1వ వచనం, తన రాజ్యమందంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. అంటే ఆయన రాజ్యములో రాజ్యమన్నంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. జాగ్రత్తగా వచ్చండి. ఆ 120 ఏంటవి? సంస్థానము. ఆ సంస్థానముల మీద ఎవరెవరు ఉండాలి అనేటువంటిది నిర్ణయించాలనుకున్నాడు, పెట్టాలి అనుకున్నాడు, అలా పెట్టాడు. ఇప్పుడు ఈ 120 సంస్థానముల మీద, జాగ్రత్తగా గమనించండి, వారి పైన 3 ప్రధానులనుగా నియమించను. అంటే 120 మంది అధికారులకి 3 అధికారులు అనమాట. మళ్ళీ ఈ 3 చెప్పినట్టుగా 120 మంది నడుచుకోవాలి. ఈ 3లో, ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుందండి? దర్యావేషు గారు 120 సంస్థానాలను గుర్తించి ఆ 120 సంస్థానముల మీద అధికారులను పెట్టాడు. ఆ అధికారుల మీద 3 అధికారులను పెట్టాడు. ఆ 3లో దానియేలుని ప్రధానునిగా చేశాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రస్తుతం కూడా బ్రిటిష్ గవర్నమెంట్లో రాజు ఉంటారు లేదా రాణి ఉంటుంది, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, అంతేనా? ఇప్పుడు ఇది ఎలా కనబడుతుంది మనకి? లైక్ అలాగే కనిపించట్లా? ఇప్పుడు దర్యావేషు రాజుగా ఉన్నారు, దానియేలు ప్రధానిగా ఉన్నారు. ప్రధాని అనేట పొజిషన్ చిన్నదా? కాదు. ఇప్పుడు ఆయన ప్రధానిగా ఉన్నాడు అంటే, సరే, దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క నడిపింపు అది ఎలా ఉంటుంది అనేటువంటిది అదంతా మనకు తెలిసిందే. కానీ ప్రత్యక్షంగా ఆ ప్రధాని పీఠములో దానియేలుని కూర్చుండబెట్టింది ఎవరు? దర్యావేషు. ప్రత్యక్షంగా మామూలుగా కదా దర్యావేషుగా.
ఇప్పుడు దర్యావేషుకు భిన్నంగా ఒకవేళ దానియేలు ప్రవర్తించాడనుకో, ఆ ప్రధాన పీఠం ఏమవుతుంది? ఊడిపోతుంది. అలాగే షడ్రకు మెషకు అబద్నగోలు నెబుకద్నెజర్ గారికి విరుద్ధంగా నడుచుకున్నట్టయితే ఆ విచారణ అధికారం కూడా వాళ్ళకి పోతుంది. అవునా? మరి వీళ్ళకి అధికార కాంక్ష ఉంటే వారు తమ మీద ఉన్నటువంటి అధికారుల మద్దతో లేకుంటే ప్రజల మద్దతో సంపాదించాలి అని అనుకుంటే వీళ్ళు కూడా ఏం చేయొచ్చు? నయమాను మాదిరిగా ఎగ్జిబిషను అడుక్కోవచ్చు. అడుక్కోవచ్చు కదా. మరి మేము కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నాము, మరి వీళ్ళు చక్రవర్తులు, వీళ్ళకు ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారాలు ఏంటో మీకు తెలుసు, వారి మనోభీష్టానికి వ్యతిరేకంగా వెళితే ఏం జరుగుతుందో తెలుసు. కాబట్టి ఈ అత్యయిక పరిస్థితుల్లో ప్రాణగండాల లాంటి ముప్పులు తప్పించుకోవటం కోసం అప్పుడప్పుడు అతడు చెప్పినట్లుగా మేము చేయవలసి వస్తుందేమో, అలా చేసినప్పుడు మా మీదకి ఏ శిక్షావిధి రాకుండా ఉండులాగున చేయమని అప్పటికి ఉన్నటువంటి ప్రవక్తలైనటువంటి ఒక యహెస్కేలుకు చెప్పుకోవచ్చు. అవునా? ఆ మాటకు వస్తే దానియేలే ఒక విశేషమైనటువంటి ప్రవక్త. వాళ్ళు దేవునికి నేరుగా విన్నపించుకోవచ్చు. కానీ ఆ నలుగురు ఎక్కడ కూడా ఓ దైవజనుడికి అయ్యో ఈ విషయం ఇలా ఉంది, మరి నాకు సహాయం చేయండి అని దైవజనులని అడిగినట్లుగా కానీ లేదా వీరే నేరుగా దేవుణ్ణి అడిగినట్లుగా కానీ మనకు ఎక్కడా కనిపించదు. మనకెక్కడ కనిపించదు. మరి వీళ్ళకి వారి ప్రభుత్వ కాలంలో అలాంటి సమస్యలు ఏమైనా వచ్చాయా? అలాంటి సమస్యలు ఏమైనా వచ్చాయా అనంటే నెబుకద్నెజర్ ఏం చేశాడో మీకు తెలుసు. వారి దేవత ప్రతిమను నిలబెట్టి అట్లయితే వారిని ఏం చేస్తానన్నాడు? అగ్నిగుండంలో పడవేస్తాను అని అన్నాడు. ప్రిల్లరా, మరి అగ్నిగుండం అంటే ఎంత భయంకరమైన శిక్ష అండి, ఎంత భయంకరమైన శిక్ష. పదవీచ్యుతులను చేస్తాను అంటే కొంచెం పర్వాలేదేమో, కానీ ఏకంగా ఎక్కడేస్తానన్నాడు ఆయన? అగ్నిగుండంలో వేస్తాను అని అన్నాడు. మరి సహజంగా అప్పుడు భయం ఉండాలి కదా, భయం ఉండాలి కదా. మరి అగ్నిగుండంలో పడతాం కాబట్టి, అయ్యా మీరు విన్నారు నెబుకద్నెజర్ గారు ఏం చెప్పారో మీరు విన్నారు, ఆయన ఏం శాసనం చేశాడో మీరు చూస్తున్నారు గనుక మరి ఆయన నిలబెట్టినటువంటి ప్రతిమకు మా హృదయంలో మీరే ఉన్నారయ్యా, అది మీకు కూడా తెలుసు. కానీ రాజుగారు చూడ, మా పక్క సిబ్బంది చూడ, అక్కడ నేను సాష్టాంగ పడతాను, మొక్కుతాను, ఏదైనా చిన్న చిన్న ఇంకా అక్కడ ఏమైనా చేయాల్సి ఉంటే చేస్తాను, దయచేసి మీరు నన్ను క్షమించాలి అని విన్నపించవచ్చు కదండి. నయమానుకు ఉన్నటువంటి అవకాశం వాళ్ళకు ఉండదా? ఉంటుంది కదా. విన్నపించుకోలేదు, విన్నపించుకోలేదు. విన్నపించుకోకపోగా ఏమన్నారు? జాత గమనించినట్టయితే వాళ్ళు మొక్కలేదండి. వాళ్ళు మొక్కకపోతే సరే ఆ వార్త రాజుగారి దగ్గరికి వెళ్తుంది, రాజు పిలిపిస్తాడు, ఏంటి వీళ్ళు అన్నది నిజమేనా అంటే నిజమేనయ్యా, అంటే నేను చెప్పిన ప్రతిమకు అంటే ఆయన భాషలో దేవత దేవుడు మొక్కకపోతే ఏమవుతుందో తెలుసు కదా, అగ్నిగుండంలో వేయబడతారు అని మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తాడు ఆయన. అంటే అప్పుడన్నా కొంచెం ఏమైనా గొంతు సవరించుకుంటారేమో అనేటువంటి ఉద్దేశంతో హెచ్చరిస్తే అప్పుడు వారు అన్నటువంటి మాట ఏంటండి, మీరు ఒకసారి గమనించండి వారు అన్నటువంటి మాట ఏంటో చూడండి. మూడవ అధ్యాయము అంటే ఇంతసేపు నేను చెప్పినటువంటి మాటలన్నీ 12వ వచనంలో నుండి ఉంటాయి. ఇది నిజమా అని చెప్పి రాజుగారు అడిగినప్పుడు వారు అంటున్నటువంటి మాట 16వ వచనంలో, శద్రకును మేషాకును అబద్నగోయు రాజుతో ఈలాగు చెప్పిరి, నెబుకద్నెజరు అంటే రాజుగారు
ఇందు గురించి నీకు ప్రత్యుత్తరము ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మీరు అగ్నిగుండం అగ్నిగుండం అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, భయపడుతున్నారు. దానికి మేము భయపడటం లేదు. దానికి మిమ్మల్ని సంతృప్తి పరచాలని మేమేమి ఉబలాట పడటం లేదు. సమాధానం ఇవ్వాలని అన్నటువంటి చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, అంటే ఏమంటున్నారు, ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించును. రెండవది, నీ చేతిలో పడకుండా, నీ వశమున పడకుండా మమ్మల్ని రక్షించును. అగ్నిగుండములో నుండి తప్పించుటకు సమర్థుడు, నీ చేతిలో పడకుండా కాపాడుతాడు, రక్షిస్తాడు, ఆ విషయంలో కూడా సమర్థుడు. మాకు నమ్మకం ఉంది. ఒకవేళ కాపాడలేదే అనుకో, కాపాడలేదు అంటే మా దేవుడు శక్తి లేనివాడు అని మేము అనుకో. మా దేవుడు నీ బలము కింద బలాదూరు అని మేము అనుకో. మా దేవుడు సమర్థుడే, అందులో ఏ రకమైనటువంటి సంశయము లేదు. కాపాడకపోనవచ్చు, ఎందుకంటే మా జీవితాలు వీటి ద్వారా పరీక్షించబడను వచ్చు. మేము శ్రేష్టమైనటువంటి వారముగా నిరూపించుకునేటువంటి అవకాశం దీని ద్వారానే మాకు ఏర్పాటవుతున్నదేమో. ఒకవేళ మీరు విధించేటువంటి శిక్ష ద్వారా మరణిస్తే మరుక్షణములో మేము మా కన్న తండ్రి చెంతన ఉంటాం. అది మాకు ఇంకా బహుభాగ్యం. కాబట్టి మేము నీవు నిలబెట్టినటువంటి ప్రతిమకు సాష్టాంగపడం. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువ పెట్టించినటువంటి బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుమో. మీరు గమనించండి, మీరు ఎంత బెదిరించినా, ఎంత శిక్ష విధించినా సరే మేము యెహోవాని సేవిస్తాము తప్ప మీరు నిలబెట్టినటువంటి ప్రతిమకు మేము సాష్టాంగా పాడము, పూజించము అని తేట తెల్లం చేసి సుస్పష్టంగా చెప్పారు. వణుకు లేదు, పెరుకు లేదు, తేటగా చెప్పేశారు.